పత్రిక మొదటి అధ్యాయము న్యూ టెస్టమెంట్ లో నుంచి మొదటి కొరింథీయులు 15వ అధ్యాయము 14వ వచనాన్ని చూద్దాం. రిజరక్షన్స్ గురించి, పునరుద్ధానం గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది ఒకసారి చూద్దాం. ఒకవేళ పునరుద్ధానం లేకుంటే మనము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు గురించిన విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకుంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఏమనంటే, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. సో చిన్న ప్రార్థన, ఒక మాట. ప్రేమ గల తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలనైనా. ఈరోజు మీరు ఇచ్చిన దినాన్ని బట్టి కృతజ్ఞతలు. ప్రతిరోజు వేకున లేచి స్తుతించడానికి, నేను గణపరచడానికి విధంగా మీటింగ్గా అందరము ఆరాధించడానికి గురించిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు. కొన్ని నిమిషాలైనా వాక్యంతో మేము మాట్లాడుతుండగా నాకు కావాల్సిన జ్ఞానం దయచేయండి. ప్రభు మీకు వందనాలు స్తుతి చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ క్రీస్తు ప్రభు వారు లేపబడి ఉండని ఎడల మేము చేయి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా యేసు క్రీస్తు ప్రభు వారు తిరిగి లేవకపోతే మనం చేస్తున్న ఈ సేవ ఇవంతా కూడా వ్యర్థమని దేవుని వచనాలు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అందరిలా కాకుండా ఆయన చనిపోయి 3వ రోజు తిరగలేచిన గొప్ప దేవుడు కాబట్టి మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇక్కడ కింది వచనాలను మనం చూస్తే, దేవుడు లేపనని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాం కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు, మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్షులంగా అగబడుచున్నాము. చాలా వరకు చూస్తే క్రీస్తు, మనం యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకోవడం వల్ల మనం క్రైస్తవులుగా మారినాం. అయితే ఈ క్రైస్తవులు అని మనం చెప్పుకొని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి మనము గొప్ప సాక్ష్యాన్ని కలిగినాం. ఎందుకు అంటే ఆయన పునరుద్ధానం వల్ల. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు అందరిలాగా చనిపోయి ఆయన సమాధి చేయబడి ఉంటే మనం ఆయన ఎందుకు విశ్వసించి కూడా వ్యర్థమైపోతుండే. కానీ ఆయన అందరిలా కాకుండా ఆయన తిరగలేచి మనందరికీ ఒక మాదిరిగా, మనల్ని కూడా ఒకరోజు ఆయన్ని తీసుకెళ్తాడు అనే గొప్ప నమ్మకాన్ని మనకు కలిగించాడు కాబట్టి ఆయన పునరుద్ధానం అనేది నిజము. ఆ పునరుద్ధాన శక్తి మన అందరం పొందుకుంటే, అంటే మనం కూడా చనిపోయి తిరగలేస్తాము అనే ఒక గొప్ప విశ్వాసాన్ని మనము కలిగి ఉండడం ఎంతో భాగ్యం. సో ఈ పునరుద్ధానము శక్తి లేని చాలా మంది, అంటే చనిపోయి గొప్ప వ్యక్తులుగా ఈ ప్రపంచంలో జీవించినప్పటికీ అందరూ కూడా చనిపోయి సమాధి చేయబడ్డరు. వాళ్ళ సమాధి ఇప్పటికీ వాటిలోపల ఉండిపోయింది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధి ఇప్పటికీ తెరుచుకొని ఉంది. కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు. సో ఇక్కడ లూకా సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, 24వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉంటే చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. ఇక్కడ కొందరు స్త్రీలు ఏం చేసినంటే, దేవుడు ఇచ్చిన ఆ మాట, ఆయన బ్రతికున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను చనిపోయి 3వ రోజున తిరగలేస్తాను అన్న మాటకు వాళ్ళు ఏం చేసినంటే, ఆదివారం రోజునే కొందరు స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని సమాధి యుద్ధకు వెళ్ళిండ్రు. ఎందుకు తీసుకొని వెళ్ళిండ్రు సమాధి యుద్ధకు అంటే, వాళ్ళు దేవుడు ఇచ్చిన మాటను ఇంకా మర్చిపోయిండ్రు. వాళ్ళు ఇంకా సమాధిలోనే ఉండడేమో, ఆ సుగంధ ద్రవ్యాలు రూయాల్సిన అవసరం ఏర్పడుతుందేమో అని జనాలు ఏం చేసినట్టే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళిండ్రు. అంటే మన జీవితాలు కూడా దేవుని వాక్యం, అనేక వాగ్దానాలతో కూడిన వాక్యాలు మన జీవితాలు ఉంటాయి, కానీ వాటన్నిటిని మర్చిపోయి మళ్ళీ యథావిధిగా యేసుక్రీస్తు ప్రభు వారు లేని బ్రతుకును బ్రతుకుతుంటున్నాం. సో ఇక్కడ అనేక వాగ్దానాలను దేవుడు, భయపడకుడి, నేను అనేక నేను మీకు సహాయం చేస్తాను, భయపడకుడి, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానని అనేక సందర్భాల్లో దేవుడు మనతో వాగ్దానం చేశాడు. మన జీవితంలో ధైర్యపరుస్తున్నాడు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మానవులమైన సహజంగా మన అందరం కూడా కొన్ని కొన్ని పడిపోతుంటాం. కానీ ఇక్కడ చూస్తే దేవుని వాక్యంలో తెలియజేసింది, ఆదివారం నాడు తెల్లవారుచుండగా స్త్రీలు ఏం చేసినంటే వాళ్ళు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆల్రెడీ ఆ సమాధి లోపల పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని సుగంధ ద్రవ్యాలతోనే పెట్టింటారు. కానీ వీళ్ళు సరే వీళ్ళ ఉద్దేశం ఏంటో, కానీ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళీ సుగంధ ద్రవ్యాలు అంటే వాక్యాన్ని మర్చినట్టుగా, లేదంటే ఆయన ఇచ్చిన మాటనేమో గుర్తించుకున్నారు కానీ తిరగలేస్తాడు అనే మాటతో మర్చిపోయి ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళింటారేమో అని నా ఉద్దేశం. సమాధి ముందర నిన్న రాయి దొర్లింపబడి ఉంటే చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభు అయిన యేసు దేహం వారికి
కనబడలేదు. సో ఇక్కడ కిందికి చూస్తే ఇందును గూర్చి వారికి ఏమీ తోచకుండగా ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. వారు భయపడి ముఖములను నీలమోపి ఉండగా, మీరు సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనిషి చేతికి అప్పబడి శిలువ వేయబడి మూడో దినమునందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుండి వారితో అనిరి. ఇక్కడ వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారిని వెదకడానికి వచ్చినప్పుడు ఈ పునరుద్ధానుడు అనే దేవుణ్ణి, నేను పునరుద్ధానుడు అవుతాను, నేను తిరిగి లేస్తాను అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు వారిని వెతకడానికి వచ్చినప్పుడు వాళ్లకు అక్కడ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు కనిపించలేదు. వాళ్ళ ముందర కొన్ని అద్భుతాలు జరిగినా వాళ్ళు వాటిని గుర్తించలేకపోయినారు. యాక్చువల్గా పెద్ద రాయి, చాలా ఎంతో మంది సైనికులు జరపాల్సిన రాయిని దొర్లింపబడ్డది. అంటే ఇది ఒక అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు వారు నిజంగా అక్కడ లేడు అనడానికి ఇంత పెద్ద అద్భుతమైన రాయి దొర్లింపబడి ఉన్నది, అది గుర్తుపట్టలేదు. దేవదూతలు వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏమని, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు లేరు, ఆయన పునరుద్ధరణ లేచినట్టు కూడా వాళ్ళు ఇంకా వినలేక విశ్వాసించలేక ఇంకా వెతుకుతూ ఉన్నారు. అయితే 7వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి శిలువ వేయబడి మూడో దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని మళ్ళీ ఒకసారి ఆ దేవదూతలు వారికి తెలియజేస్తున్నట్లుగా చూస్తున్నాం. అంటే మన జీవితాల్లో అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, మన కుటుంబ జీవితాల్లో. కానీ ఒక్కొక్కసారి దేవుడిచ్చే వాక్యం, దేవుడు చేసిన అద్భుతాలను మనం మర్చిపోయి మళ్ళీ మనం ఈ లోకంలో వెతుకుతూ అనేక రీతాలుగా మనము ఓడిపోతూ పడిపోతుంటాం. కానీ ఈ పునరుద్ధరణ అనే దేవుని మాటలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు, దేవుని శక్తి, దేవుని అంటే ఆయన తిరిగి మళ్ళీ వస్తాడు అనే నమ్మకం మనం కలిగి ఉన్నప్పుడు కంపల్సరీ మనం అందరం కూడా ఒకరోజు ఆయనతో ఉంటాం. చాలా వరకు చూస్తే మన జీవితాల్లో ఇవన్నిటికీ కారణం అంటే విశ్వాసం కలిగి బ్రతికుండాలి. అంటే దేవుని వాక్యం ఏం తెలుసు అంటే విశ్వాసం కలిగి మనము బ్రతికుండాలి. సో యేసుక్రీస్తు ప్రభు వారితో నడుస్తున్న శిష్యులు అనేక మంది ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు అంటే కూడా కొందరు ఏం చేసినట్టే, తోమా గురించి మనందరికీ తెలుసు, ఆయన అనుకుంటా శిష్యుల్లో ఒకరు, ఆయన నువ్వు నిజంగా లేచినవా ప్రభువా, నాకు రుజువులు కావాలి, చూపించండి మీరు అన్నప్పుడు ఆయన హస్తాలు చూపించి కొన్ని గుర్తులు ఆయన చూపించినప్పుడు ఆయన విశ్వసించినట్లుగా చూస్తున్నాం. మన క్రైస్తవ జీవితాల్లో కూడా మనం ప్రార్థన చేస్తున్నాం కానీ పొందుకున్నప్పుడు వెంటనే మనమే ఆశ్చర్యపోతాం, విధంగా ఇది దేవుడే చేసిందా లేకుంటే ఇది ఏదో అదృష్టం తగిలిందా అని అంటున్నాం. కానీ దేవుడు అనేకమైన కార్యాలు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, జరుగుతున్నాయి. కాబట్టి మనం సంపూర్ణంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు మనం కూడా పునరుద్ధరణుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో కూడా లేపబడతామని దేవుని వాక్యం అనేక సందర్భాల్లో తెలియజేస్తుంది. ఈ శిష్యులు ఆయనను వెతకడానికి వచ్చినప్పుడు ఆయన అక్కడ వారికి కనిపించలేరు, వాళ్ళు కలవరపడుతున్నారు, అయ్యో యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరైనా తీసుకెళ్లారా, లేకుంటే ఆయన ఇక్కడ వెళ్ళిపోయారా, లేకుంటే దొంగలించారా అనే ఒక కాన్సెప్ట్ తో వాళ్ళు ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి మాటను వాళ్ళు మర్చిపోయినట్లుగా చూస్తున్నాం. ఆయన ఇంకా వెతుకుతున్నారు, అక్కడ ఉన్న శిష్యులందరూ వాళ్ళకి తెలియజేస్తున్నారు, అయ్యా నిజంగా దేవుడు లేచిండు, లేపబడిండు, కాబట్టి మీరు ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు, ఆయన ప్రజలందరికీ కనపరచుకోవడానికి వెళ్ళాడు, లేదంటే ఆ ప్రదేశానికి వెళ్ళాడు, మీరు వెళ్ళండి అని దేవుని. అంటే మన జీవితాల్లో కూడా దేవుని వెతుకుతున్నా, మన దగ్గర ఉన్నాడు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఆయనను మర్చిపోయినట్లుగా, ఆయన వాక్యాన్ని మర్చిపోయినట్లుగా బ్రతికితే మన లోపల విశ్వాసం లేని వారిగా ఉండిపోతాం. మనం చూసినాం కొన్ని మనము ఈ విధంగా ప్రార్థన కూడిక చేయడం వల్ల ఒక గొప్ప అద్భుతాలు దేవుడు మన ఎంబీ ఫీల్డ్లో జరిగినట్లుగా, అనేకమైన మార్పులు జరుగుతున్నట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే మీ అందరి ప్రార్థన ఈ విధంగా చేయడం వల్ల దేవుడికి అనేకమైన అద్భుతాలు మన కళ్ళ ముందరనే చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుని వాక్యం ద్వారా దేవుడు మన కుటుంబాల్లో అనేకమైన అద్భుతాలు జరిగిస్తాడు. సో దేవుడు ఇంకా కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడింది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చిన జరిగిన సంగతులు అన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకి చాలా ద్రవ్యం ఇచ్చిరి. ఆ కాలం లోపలనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానానికి వ్యతిరేకంగా అనేకమైన కార్యాలు జరిగినాయి. అసలు ఆయన పునరుద్ధానమే కాలేదు, ఆయన చనిపోయి తిరిగి ఇవ్వలేదు అని కొందరు అబద్ధ ప్రవక్తలను సాక్షులుగా లేపి ఆ ప్రదేశమంతా ప్రకటించడానికి కొరకు
ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పటి నుంచే ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. క్రైస్తవుల మీద ఒక అగనిస్ట్ గా వ్యతిరేకంగా అనేకమైన కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. సో ఈ రోజు కూడా జరుగుతుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధాన శక్తిని ఎవరు ఆపలేకపోయారు. ఆయన పునరుద్ధానము ఈ ప్రపంచంలో అందరికన్నా ఒక గొప్ప శక్తి, లేకుంటే అనేక జనాలకు వ్యతిరేక ఎవ్వరు చేయని ఒక అద్భుత కార్యంగా ఈ పునరుద్ధానం అనేది ఉంది. కాబట్టి మనము క్రైస్తవులుగా మనకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, ఎవరు చేయని కార్యము యేసుక్రీస్తు ప్రభువు వారు చేశారు. ఆ కార్యం ఏంటంటే పునరుద్ధానం, చనిపోయి తిరగలేవడం. చాలా గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ, వాళ్ళు లోక కళ్యాణం అది ఇది ఏదో చేసినప్పటికీ కానీ వాళ్ళు మాత్రము తిరిగి లేపబడలేదు. కానీ మనకున్న గొప్ప విశ్వాసం ఏంటంటే, ఆయన పునరుద్ధానుడయ్యాడు, తిరిగి వస్తాడు. కాబట్టి ఆ విశ్వాసం కలిగి లోకంలో బ్రతకాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. వాళ్ళకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు అన్ని మర్చిపోతుంటాం మన జీవితాల్లో. కాబట్టి మనకు కొన్ని కొన్నిసార్లు విశ్వాసాన్ని కోల్పోయి దేవుడి కార్యం చేయలేడేమో అని అనుకుంటాం, కానీ కంపల్సరీ దేవుడు అద్భుతములు చేయగల సమర్థుడైనాడని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొందరు జనాలు పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళు కొందరు ఏం మాట్లాడుకుంటుంటారు చూస్తే, ఆ కాలంలో లూకాసు వార్తలో ఒక మాట రాయబడింది. లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూస్తే, లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. ఆ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారితో కూడా వెళ్తూ ఉంటాడు. ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటారు, సంభాషణ చేసుకుంటుంటే వారి పక్కల యేసుక్రీస్తు ప్రభు వారితో వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు 19వ వచనంలో ఏముందంటే, ఆయన అవి ఏమని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త అయ్యుండెను, మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగు మరణశిక్ష అప్పగించి సిల్వ వేయించరో మీకు తెలియదా, ఇజ్రాయెల్ విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించింటాం. కానీ ఇదియుగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను, అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానవచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయనకు బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పిన మాట కనుగొనిరి, కాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందుమతరారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పిరు. అంటే వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఏమని సంభాషణ చేసుకుంటారంటే, నిజంగా ఆయన చెప్పిండు కానీ ఇంకా లేవలేదు, మా కొందరు వ్యక్తులు వెళ్ళిండు కానీ వాళ్ళు చూసిన అక్కడ సమాధిలో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు లేరు అని వాళ్ళు సంభాషణ చేసుకుంటున్నారు వారి ఇద్దరి మధ్యలో. అంటే వాళ్ళతో పాటు, అంటే వీరు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప కార్యాలు అనేకమైన చూసినప్పటికీ విన్నప్పటికీ వీరు కూడా మర్చిపోయి నిజంగా ఆయన లేస్తాడో లేవుడో అనే ఒక డైలమాలో వాళ్ళందరూ కూడా ఉంటున్నట్లుగా చూస్తున్నాం. అంటే మన క్రైస్తవులమైన మనం కూడా కొన్ని కొన్నిసార్లు దేవుడు చేసిన అద్భుతాలను ఆయన కార్యాలను విని కొన్ని కొన్ని మన జీవితాలు జరిగినప్పటికీ ఇంకా ఎక్కువ శ్రమలు వచ్చే వరకు మనం మర్చిపోయి నిజంగా దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్ మార్క్ తో మనం బతికే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తే మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, నిజంగా ఆయన లేపబడిండు అని విశ్వాసం కలిగి ఉన్నప్పుడు కంపల్సరీ మన అందరికీ కూడా పునరుద్ధాన శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకున్న మన అందరం కూడా దేవుడు ఒకసారి మన అందరినీ పునరుద్ధానం లోపలికి తీసుకెళ్ళినప్పుడు మనం ఆయనతో ఉంటాము. సో ఇప్పటికీ అనేక లోపల క్రైస్తవులో రెవల్యూషన్ ఇంకా నడుస్తుంది. అంటే క్రైస్తవులకు అగనిస్ట్ గా చాలా మంది వ్యతిరేకంగా జరుగుతున్నాయి పోరాటాలు. మనం కేవలం ప్రార్థన ద్వారా వీటిని అన్నింటినీ సాధించగలము. ఇప్పుడు చూస్తే ఈ బీజేపీ ప్రభుత్వం రావడం వల్ల ఇంకా కొన్ని అనేకమైన కార్యక్రమాలు ఆటంకాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒకటి ప్రార్థన ద్వారానే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప అద్భుతాలు చేస్తారు. కాబట్టి మనం విశ్వాసం కలిగి ప్రతిదినం ఈ విధంగా ప్రార్థించినప్పుడు కంపల్సరీ దేవుడు అద్భుత కార్యాలను చేస్తాడు, ఆయన పునరుద్ధాన శక్తిని మన అందరికీ అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ప్రతిరోజు వేకువచామని ప్రార్థించడము, దేవుని స్తుతించడము, దేవుని గురించిన కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం ఇంకా రోజు రోజు విశ్వాసంలో ఎదుగుతాము. దేవుడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. సో మనము ఈ సిద్ధపాట కలిగి ఉన్న స్త్రీలు వీళ్ళు చూస్తే సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తున్నారంటే, మనకి విశ్వాసంలో ఉన్నప్పటికీ కొంత అనుమానం వాళ్ళ లోపల, ఇంకా సమాధిలోనే ఉన్నాడా,
అంటే మన జీవితాలు అనేక కార్యాలు జరుగుతున్నప్పటికీ ఇంకా జరుగుతాయా లేవా అనే అల్పవిశ్వాసము లేకుండా ఎప్పుడైతే మనం ఉండగలుగుతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడని ఈ వాక్యం ద్వారా తెలియచేసుకుంటున్నాము. సో ఈ విధంగా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి దేవుడు ఇచ్చిన భాగ్యానికి వందనాలు. సో బైబిల్లో అనేక విషయాలు ఉన్నప్పటికీ మనము చూస్తే చాలా విషయాలు బైబిల్ యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి రాయబడి ఉన్నది. నిజంగా ఆయన పునరుద్ధానం లేక లేవకుంటే మనం క్రైస్తవులుగా చెప్పినా, మనం క్రిస్టియన్స్ అని చెప్పుకున్న వ్యర్థమే, కానీ ఆయన నిజంగా పునరుద్ధానం అయినాడు. ఒకరోజు మన అందరం కూడా లేపబడతాము అనే గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి. ముఖ్యంగా మన క్రైస్తవత్వాన్ని, మన విశ్వాసాన్ని దేవుడు వచ్చే రాకడ వరకు ఎప్పుడైతే మనము కాపాడుకుంటామో అప్పుడు ఈ లోకంలో క్రైస్తవులుగా మనం నిలబడతాము. చాలా వరకు చూస్తే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలే క్రైస్తవులు ఇప్పుడు పడిపోతుంటారు. వాక్యం చెప్పడంలో కానీ చెప్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో కొన్ని నేను వాక్యాలు వింటుంటాను యూట్యూబ్ లో, అక్కడక్కడ వాళ్ళు చెప్పే వాక్యాలు కొన్ని విషయాలు అనులకు ఒక క్వశ్చన్ మార్క్, అంటే వాళ్ళు ప్రశ్నించే విధంగా ఉంటుండడం వల్ల క్రైస్తవ లోపల గొడవలు, ఒకరు ఒక సేవకుని గురించి ఇంకో సేవకు అలా చెప్పుకోవడం వల్ల కూడా ఏమవుతుంటే రోజు రోజుకి క్రైస్తవ లోపల ఐక్యత కోల్పోయే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో, క్రైస్తవులు ఏ సంఘానికి చెందిన వారైనా సరే ఎటువంటి సంఘం అందరూ యూనిటీగా కలిసి ఉండడం వల్ల అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి క్రైస్తవులమైన మనం ఏ సంఘస్థలు అయినప్పటికీ జరగాల గొప్ప కార్యాలంటే మనం అందరం ఒక యూనిటీగా ఉండి ప్రార్థన కలిగి ఉంటే, ఈ విధంగా కూడుకోవడము, తర్వాత సంఘంలో ఏర్పాటు చేసుకోవడం వల్ల దేవుడు అనేక గొప్ప కార్యాలు చేస్తాడు. సో దేవుడిచ్చిన ఈ మాటలను బట్టి వందనాలు.